ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సోమవారం సాయంకాలం జరుగుతున్నటువంటి కూడికల్లో మనం నేర్చుకుంటున్న రీతిగా ఈ సోమవారం సాయంకాల కూడికలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం ప్రతి సోమవారం కీర్తన గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. కీర్తన గ్రంథము నుంచి కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయంలో కొన్ని కీర్తనలు నేర్చుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు 142వ కీర్తన తీసి చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడు మనకి తన కృపను అనుగ్రహించి కాలాలు సమయాలు అనుకూలపరిచారు. మనం 141 కీర్తనలు నేర్చుకున్నాం. ఈ కీర్తన గ్రంథం చివరిలో ఉన్నాం. ఈరోజు మనం 142వ కీర్తన ధ్యానిద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. పాత నిబంధనలో ఇస్రాయేల్ దేవుని ప్రజలుగా కొనసాగుతున్నప్పుడు దేవుడు ఇస్రాయేల్తో తన యందు విశ్వసించినటువంటి తన బిడ్డలతో పాత నిబంధనలో దేవుడు పనిచేసిన విధానం ఈ కీర్తన గ్రంథంలో మనం గమనించవచ్చు. ఈ కీర్తన గ్రంథం 150 కీర్తనలు. ఇది యాక్చువల్గా ఇది ఇస్రాయేల్ యొక్క కీర్తనల పుస్తకం. అది యాక్చువల్గా వారి యొక్క సియోను కీర్తనలు, ఇస్రాయేల్ యొక్క పాటలు పుస్తకం. అది మనకెట్లయితే ఇప్పుడు పాటల పుస్తకం ఉందో అట్లా పాత నిబంధనలో ఇస్రాయేల్ యొక్క పాటల పుస్తకం. 150 పాటలు, వారు పాడేటువంటి పాటలు. ఆ 150 కీర్తనలో మనం 141 కీర్తనలు నేర్చుకున్నాము. ఈరోజు మనం 142 కీర్తన మరి చదువుకుందాం, నేర్చుకుందాం. బైబిల్స్ ఉన్నవాళ్ళు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. 142వ కీర్తనని ధ్యానిద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. గుహలో నున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవ ధ్యానము. ఇది 142వ కీర్తన, దావీదు యొక్క కీర్తన, దావీదు రచించిన కీర్తన. దావీదు 73 కీర్తనలు రచించాడు. 150 కీర్తనలో ఎక్కువ భాగం దావీదు రచించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దావీదు ఈ పాటలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. 142వ కీర్తన యాక్చువల్గా అది పాట, అది యాక్చువల్గా ప్రార్థన, పాట రూపంలో ఉన్న ప్రార్థన. అది యాక్చువల్గా పాట. ఆ పాట ఏంటంటే ప్రార్థన, దేవునికి మొర పెట్టడం అన్నమాట. అది ఆ ప్రార్థన. అంతేకాదు ఆ కీర్తన ఏ టైంలో రాయబడిందో, సందర్భం ఏంటో కూడా మనకి తెలియజేశాడు. చూడండి, గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అన్నాడు. అంటే సందర్భం, కొన్ని కీర్తనలకి ఇంట్రడక్షన్ ఇవ్వటం జరిగింది, పరిచయం వాక్కులు చెప్పండి. మనకి ఆ కీర్తన ఏ టైంలో ఏ సందర్భంలో వ్రాయబడిందో తెలిస్తే ఆ కీర్తన చక్కగా అర్థం అవుతుంది. దావీదు గుహలోనున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. సహోదరులారా, దావీదు రాజు కాకముందు అనేక శ్రమలు అనుభవించాడు. దావీదు బాలుడిగా ఉన్నప్పుడు గొలియాతుని చంపిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే, ఈ రోజు నుంచి దావీదుకి ఓ గొప్ప ఘనత, మహిమ, గౌరవం, పేరు ప్రతిష్టలు కలుగుతాయి అనుకున్నారు అందరూ. కానీ బాధాకర విషయం ఏంటంటే, అక్కడ గొలియాతుని చంపాడు, ఇక ఇప్పటి నుంచి ఆయనకి శ్రమలు స్టార్ట్ అయ్యింది. ఎట్లాగంటే సౌలు రాజు, ఇస్రాయల్ మీద రాజుగా ఉన్నటువంటి సౌలు, ఆ రోజు నుంచి కూడా ఈ దావీదు గొలియాతు చంపి తిరిగి వస్తుంటే ఈ స్త్రీలు ఆ సైన్యం ఎదురు వస్తుంటే పాటలు పాడారు. ఆ పాటల్లో ఒక చరణం ఏంటంటే, సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు స్తుతులు అని ఒక పాట పాడారు. అప్పుడు సౌలు రాజు, యాక్చువల్గా ఆయన సౌలుకి ఏమనిపించిందట, ఇదేంటి, నేను రాజును కదా, వీడు పిల్లాడు, తినగాక మొన్న వచ్చాడు, నేను రాజుని, ఇంతకాలం ఇస్రాయల్ని పరిపాలిస్తాను, ఇస్రాయల్లో నేను గొప్ప బలం కలిగిన వాడిని, నేను యుద్ధవీరుణ్ణి, నేను ఇస్రాయల్ అందరి నుంచి ఉంటే వాళ్ళ భుజాల నుంచి ఎత్తుంటాను, నేను అనేక యుద్ధాల్లో విజయం సాధించాను, నేను యుద్ధవీరుణ్ణి, నైపుణ్యత కలిగిన వాడిని, అనుభవం ఉన్నవాడిని, వయసు ఉన్నవాడిని,
ఇంత గొప్ప రాజునైతే నాకేమో వేల కొలదంట, దావిదికేమో 10,000 కొలదంట అని ఇంక అప్పటి నుంచి విషపు చూపు చూస్తున్నాడు. చూసారా? అప్పటి నుంచి సౌలు ప్రయత్నం అంతా ఏంటంటే దావీదుని ఏదో ఒక విధంగా చంపాలని ప్రయత్నిస్తున్నాడు. కారణం ఏంటంటే దావీదుకి పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి. దావీదు వయసు ఉన్నటువంటి కొడుకే ఒకడు ఉన్నాడు, ఎవరికి? సౌలుకి. అతని పేరు ఏమిటంటే యోనాతాను. అందుకని నా కొడుకు రాజు కాడేమో, దావీదు రాజు అవుతాడేమో అనేటువంటి భయం పట్టుకొని ఏదో ఒక విధంగా దావీదును చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు సౌలు. అందుకని ఇక గొలియాతును చంపిన దగ్గర నుంచి దావీదుకి శ్రమలు స్టార్ట్ అయినాయి. ఎంత శ్రమలు స్టార్ట్ అయినాయి అంటే సౌలు ఎంత అసూయతో ఉన్నాడంటే అనేక మార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఆ విషయం చివరికి తెలిసింది. ఇక దావీదు ఏం చేసిన పారిపోయాడు. తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని అందరూ కూడా వదిలిపెట్టేసి ఎక్కడికో గుహల్లో, లోయల్లో, అరణ్యంలో బ్రతుకుతూ ప్రాణభయంతో కొండలు చాటున దాక్కున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సౌలు చంపడానికి దావీదుకి అవకాశం వచ్చింది. గుహలో వెంటాడుతూ ఉన్నప్పుడు దొరికాడు ఒంటరిగా, చంపొచ్చు దావీదు సౌల్ని. కానీ దావీదు దేవునికి భయపడ్డాడు. ఎందుకంటే సౌలు దేవుని చేత అభిషేకించబడిన రాజు కాబట్టి, దేవుని చేత ఇశ్రాయేల్ మీద రక్షకునిగా, అధిపతిగా, న్యాయాధిపతిగా, రాజుగా ఉన్నవాడు కాబట్టి, దేవుని చేత ఏర్పరచబడినవాడు కాబట్టి అతన్ని నేను చంపకూడదు అనేటువంటి భక్తిని, భయాన్ని దేవుని పట్ల కనపరిచినవాడు దావీదు. అయినా కానీ కాసేపు సౌలు ఇట్లాంటి మేలు చేసినప్పుడు దావీదు నాయన ఇక నిన్నేం చేయలే అని వెళ్ళిపోతాడు. మరలా మనసు మార్చుకుని మళ్ళీ వెంటాడతాడు, మరలా వెళుతుంటాడు, మరలా మనసు మార్చుకుని మళ్ళీ వస్తా ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో దావీదు అందరిని విడిచిపెట్టి అరణ్యంలో, గుహల్లో, కొండల్లో, లోయల్లో సరైన ఆహారం ఉండదు, సరైన బట్ట ఉండదు, సరైనటువంటి భద్రత ఉండదు, పండుకోవడానికి సరిగా ఉండదు, ప్రాణభయం, ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని అక్కడక్కడక్కడక్కడ రోజుకు ఒక చోట, ఈ రోజు ఎక్కడుంటే ఇంకో చోట ఎప్పుడు ఎవరు వస్తారు ఎటువైపు అనే ప్రాణభయంతో అతను జీవిస్తూ ఉన్నప్పుడు గుహలో ఆయన దేవునికి చేసిన ప్రార్థనని దేవుడు మన కోసం ఈ గ్రంథంలో ఒక కీర్తనగా మనకుంచాడు. చూసారా? అటువంటి ప్రాణభయంలో ఉన్నప్పుడు దావీదు చేసిన కీర్తన ఇది 142వ కీర్తన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన ఇది. ప్రార్థన అంటే దేవునికి మొరపెట్టడం. ప్రార్థన అంటే బలహీనమైన వ్యక్తి బలమైన వ్యక్తి యొక్క సహాయాన్ని కోరుకోవటం. ప్రార్థన అంటే ఏం అర్థం అవుతుందా? ప్రార్థన అంటే అర్థం ఏంటంటే బలహీనమైన వ్యక్తి, మానవులైనటువంటి మనము, నరులైనటువంటి మనము బలమైనటువంటి దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవటమే ప్రార్థన. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే సహాయం చేయమని వేడుకోవటం. ప్రార్థన అంటే విన్నపం, మనవి చేయటం, బ్రతిమలాడటం, వేడుకోవటం, మర్రపెట్టడం, అడుక్కోవటం ప్రార్థన అంటే. అది ప్రార్థన అంటే. దావీదు ఎన్నో ప్రార్థనలు చేశాడు, దేవుడు అవన్నీ కూడా రికార్డ్ చేశాడు. దావీదులాగా మనం కూడా దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఈనాడు కొంతమందికి ప్రార్థన చేయటం చేతగా. ప్రార్థన చేయమంటే ఏయో పదాలు హల్లి 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 స్తోత్ర స్తోత్ర అక్కర్లేదు. చూడండి గ్రంథంలో, చూడండి దావీదు ఎట్లా ప్రార్థన చేశాడు. చూడండి శ్రమలో ఉన్నప్పుడు చూపించాడు దేవుడు ఇట్లా చేయాలి, ఇది మాదిరి అని దేవుడు చూపించుకుంటూ వచ్చాడు. అందుకని మనం దావీదు ప్రార్థన మనం వింటే మనం కూడా మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఓహో ఇట్లా అడగాల దేవుణ్ణి అనేటువంటిది మనకి అర్థమవుతుంది. చూడండి దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. 142వ కీర్తన, బైబిల్స్ ఉన్న వాళ్ళు గమనించండి, నేను చదువుతూ పోతూ ఉంటాను. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. అది ప్రార్థన అంటే. సరే, ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఎలుగెత్తి, లేకపోతే గొంతెత్తి, కంఠం ఎత్తి, ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను, మొరలిడుస్తున్నాను, మొరపెట్టడం. ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. ప్రార్థన అంటే బ్రతిమలాడటం.
వేడుకోవాలి. మనం ప్రార్థనలో గొప్ప సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వం వ్యాపించినటువంటి, తన మాట చేత మహత్తు కలిగినట్టు మనం అనిపిస్తుంది, గొప్ప సృష్టిని చేసినటువంటి ఆ దేవుణ్ణి ప్రార్థన ద్వారా మనం సమీపిస్తున్నప్పుడు, ఆ గొప్ప దేవుణ్ణి మనం వేడుకుంటున్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలంటే బహు వినయంగా ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఎవడి దగ్గర చూపించలేనంత వినయం దేవుని దగ్గర చూపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికంటే కూడా ఉన్నతుడు దేవుడు. చూసారా? అందుకని మన జీవితాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే గొప్ప సృష్టికర్తని దేవుని, ఈ గొప్ప సృష్టిని సృజించినటువంటి దేవుని, మాట చేత ఆత్మస్వరూపిన దేవుడు, సర్వశక్తి ఉన్నటువంటి దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సజీవులుగా లేపువాడు, మనుషులకు అసాధ్యమైనవి కలవగాని దేవునికి సమస్తమును సాధ్యములు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం సమీపిస్తున్నాం కాబట్టి ప్రార్థనలో అందరికంటే కూడా, అన్నిటికంటే ఎక్కువ వినయం దేవుని దగ్గర మనం చూపించాలి. బాధాకరమైన విషయం ఏంటంటే మనిషి దేవుని దగ్గర పెద్ద వినయం ఉండదు, నిర్లక్ష్యంగా అశ్రద్ధగా మాట్లాడుతుంటాడు. అదే ఎవరన్నా అధికారి తన పైన ఉన్న జీతం ఇచ్చేటువంటి ఆఫీసరు అధికారి వచ్చాడు, అబ్బో ఏం వినయం చూపిస్తాడు, వంగి 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 నంగమస్కారం చేస్తాం, ఏం ఇస్తున్నాడు నీకు ఆయన అంటే 2500 ఇస్తున్నాడు నెలకి. ఆహా, 2500కి ఇంత మరినా? మరి నీ జీవానికి, నీ ప్రాణానికి, నీ ఉనికికి, నీ పోషణకి, నీకు కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఒంటరిగా ఉండటం మంచిది కాదని భారనిచ్చి గర్భఫలం యెహోవాచి జీవనానికి పిల్లల్ని అనుగ్రహించి నీకు వస్త్రాల్ని, ఆహారాన్ని, క్షేమాన్ని, భద్రతని సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవునికి, జీవాన్ని ఊపిరించినటువంటి దేవునికి ఇంకెంత భయపడాలి? అందుకని దావీదు ఏమంటున్నాడంటే, నేను మొరపెడుతున్నాను, బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుతున్నాను. అది దేవునికి ప్రార్థన చేయటం. మనం దేవుని సమీపించేటప్పుడు వినయ భయభక్తులతో ఉండాలి. చూసారా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునికి పాటలు పాడేటప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు మనం ఎలాగుండాలి? బహు వినయ విధేయతలుగా ఉండాలి దేవుని సమీపిస్తున్నప్పుడు. దావీదు ఎలా ప్రార్థన చేస్తున్న, బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెడుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. సహోదరులారా, సహజంగా మనిషి ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే, మనలైన మనం సహజంగా మనిషికి ప్రార్థన ఎప్పుడు గుర్తొస్తుంది అంటే, దేవుడు కానీ ప్రార్థన కానీ దేవుని వేడుకుంటే ఇబ్బందులు గుర్తొస్తుంది సహజంగా మనిషికి. కానీ బైబిల్ మనకేమో నేర్పించిందంటే, ఇబ్బందులోనే కాదు ఎడతెగక ప్రార్థన చేయడం కూడా గ్రంథం మనకు నేర్పించింది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. సరే, ఇబ్బందులు ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవునికి మొరపెట్టడం తప్పేం కాదు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలను అని అన్నారు కదా, శ్రమలో కూడా దేవుని సమీపించడం మంచిదే. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో ఉండటం, దేవునితో మనం మాట్లాడటం, దేవునికి మన బాధలు తెలియజేయటం. మూడవ వచనం చూడండి, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. కృంగిపోయాడు మనిషి దావీదు, కృంగిపోయాడు దావీదు. అయ్యా, దావీదు గొలియాతును చంపేటప్పుడు ఆయన మాటలు చూస్తే వెంట్రులు నిక్కబడుస్తాయి. దావీదు మాటలు చూస్తే ఎంత ధైర్యంగా ఉంటాడు అనుకున్నారు? సౌలు భయపడతాడు గొలియాతు మీదకు పోవటానికి, ఇస్రాయల్ భయపడుతున్నారు గొలియాతు మీదకు పోవటానికి. ఈయన కుర్రోడు, లేత కుర్రోడు, వెళ్ళాడు, రాళ్ళు తీసుకొచ్చాడు, నేనే వస్తున్నా, రే నేనేమైనా కుక్కను అనుకున్నావా అని అన్నాడు. ఎవరు? గొలియాతు. అప్పుడు ఏమన్నాడు దావీదు, నేను ఈరోజు నిన్ను ఆకాశ పక్షులకు ఆహారం చేస్తా, నీవు ఏ నామంలో వస్తున్నా, నేను యెహోవా నామంలో వస్తున్నాను, సున్నతి లేనటువంటి నీవు, సున్నతి కలిగినటువంటి నిబంధన తినటువంటి మా మీదకు నువ్వు రావటమేలే. మేము దేవునితో నిబంధన సంబంధం కలిగిన వాళ్ళు, మీకు అసలు సంబంధం లేదు దేవునితో, ఏదో రాళ్ళు రప్పలను పూజించేటువంటి వాడు, యుద్ధము యెహోవాదే, దేవుడు ఇప్పుడు నాకు నిన్ను అప్పగిస్తాడని ఆ అంత ధైర్యం ఉన్నవాడు సౌలు చంపుతున్నాక పారిపోయి గుహలో ఉండి భయపడుతున్నాడు.
అయితే ఒకటి, బాధపడుతున్నప్పటికీ భయపడుతున్నప్పుడు కూడా దేవునికి ఆయన మొరపెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. సహోదరి సహోదరుల ద్వారా క్రొత్త నిబంధన ప్రకారము క్రీస్తు రక్తంలో బాప్తిస్మ పాపాలు కడుక్కొని క్రీస్తు సంఘంలో సభ్యులైనటువంటి క్రైస్తవులు క్రొత్త నిబంధన జనులు కొన్నటువంటి ఒక ఆధిక్యత ఏంటంటే, గొప్ప ఆధిక్యత, ఎవరికి లేని ఆధిక్యత, క్రీస్తు ద్వారా రక్షించబడిన వారికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే, మనం ప్రార్థన ద్వారా దేవునికి మొరపెట్టవచ్చు. మిగతా ఎవరికి లేదు ఆధిక్యత? ఆ ప్రార్థన చేసే సంబంధం నిబంధనలో ఉన్నటువంటి వారికి, దేవుని మూలంగా జన్మించిన వారు, వాక్య మూలంగా జన్మించిన వారు, క్రొత్తగా జన్మించిన వారు, దేవుని కుటుంబంలో కుమారులుగా కుమార్తెలుగా క్రీస్తు రక్తంలో బాప్తిస్మ ద్వారా పాపాలు కడుక్కొని వాళ్ళకున్న ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, క్రైస్తవులకు ఉన్నది మిగతా వాళ్ళకి లేనిది ఆధిక్యత ఏంటంటే, మనం ఎప్పుడైనా ప్రభుని ద్వారా తండ్రిని దేవునికి నాయనా తండ్రి అని మొరపెట్టే గొప్ప ఆధిక్యత మనకున్నది. ఎప్పుడైనా 24/7 ఎల్లప్పుడు మనం దేవునికి మొరపెట్టచ్చు, ప్రార్థన. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. చూశారు, ఇదివరకు నీవు దేవుని వాక్యాన్ని వినకముందు, దేవుణ్ణి ఆయన కుమారుని క్రీస్తు గురించి తెలుసుకోకముందు లోకంలో ఉన్నప్పుడు నీకు బాధ వస్తే కృంగిపోయి ఏం చేసేదానివో ఏం చేసేవాడివో, కోపం రావచ్చు, లేకపోతే విసుగు చెందొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఆ దుఃఖం బాధ ఏం చేస్తుందంటే కృంగిపోయినప్పుడు రకరకాల విధాలుగా నడిపిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది బాధలో దుఃఖంలో కృంగిపోయినప్పుడు తట్టుకోలేక మత్తు పదార్థాలకు అలవాటు పడేవాళ్ళు. కొంతమంది ఆ దుఃఖాన్ని ఆ బాధను తట్టుకోలేక తమను తాము చంపుకునేవాళ్ళు ఉన్నారు సమాజంలో. ఈ విధంగా లోకంలో రకరకాలుగా బాధల్లో శ్రమల్లో కృంగిపోయినప్పుడు మనుషులు ఎట్లా ఆలోచిస్తుంటే, సత్యవాక్యాన్ని విన్న మనము, దేవుని వాక్యపు వెలుగులు, దేవుని చిత్తాన్ని నేర్చుకున్న మనము, మనకేమని అర్థం అవుతుందంటే, దావీదు జీవితం కానీ తర్వాత భక్తుల జీవితాలను మనం చూసిన మనమైతే బాధలో శ్రమలో కృంగిపోయినప్పుడు మనకు గొప్ప సహాయకుడు అయినటువంటి దేవుడు ఉన్నాడు పరలోకంలో, నాయన తండ్రి అని మనం ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మనకి సహాయం చేయటానికి ఇష్టంగా ఉన్నాడు. శత్రువు ఎంత గొప్పవాడని అయ్యొచ్చు, సౌలు ఎట్లాంటివాడు అనుకున్నారు? సౌలు గొప్ప వ్యక్తి, గొప్ప యుద్ధవీరుడు. సౌలు చచ్చిపోయినప్పుడు సౌలు యోన తండ్రి కొడుకులు ఒకే రోజు యుద్ధంలో చచ్చిపోయారు. సౌలు చచ్చిపోయాడు, యోన ఇద్దరు చచ్చిపోయారు యుద్ధంలో ఒకే రోజు, దారుణంగా చచ్చిపోయారు. అప్పుడు దావీదు ఒక కీర్తన రాశాడు, విలపిస్తూ ఏడుస్తూ ఒక కీర్తన రచించాడు. ఆ కీర్తనలో మీరు ఖాళీ ఉన్నప్పుడు చదవండి, సౌలు యొక్క గొప్పతనం గురించి చెప్పాడు ఆయన. అమ్మో, ఇస్రాయలీల్లో బలాఢ్యులు కృంగిపోయారే, కూలిపోయారా? సౌలు గారి యొక్క ఖడ్గం రాలి ఊడిపోయిందా, రాలిపోయిందా అని ఆయన సౌలు యొక్క గొప్పతనం గురించి. అంత గొప్ప సౌలు రాజు దావీదును చంపటానికి వస్తున్నాడు. సౌలుకి శరీర దారుఢ్యమే కాదు, అందరికంటే ఇస్తా అంటే ఇస్రాయల్ అందరి నుంచి ఉంటే అందరికంటే ఇస్తా, యుద్ధవీరుడు. అంతేకాదు సౌలుకి సైన్యం ఉంది, సౌలు రాజు, ఆయనకి డబ్బు ఉంది, అధికారం ఉంది, సైన్యం ఉంది అంటే చాలు, ఈయనేం చేయాల్సిన పర్లేదు. కానీ నన్నంటే చాలు అయిపోతుంది. రాజుగారు ఎవరక్కడంటే చిత్త మహాప్రభు అంటారు రాజు. ఇంత గొప్ప శత్రువు ఎదురున్నప్పుడు దావీదు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? గొప్ప శత్రువు ఎదురే వస్తున్నప్పుడు ఇంతకంటే గొప్ప దేవుని మీద ఆధారపడుతున్నాడు. సహోదరులారా, మనకి క్రీస్తుని నిరసించిన వారికి అంత గొప్ప నిరీక్షణ ఉన్నది. మనం కూడా ఎటువంటి శ్రమ రావచ్చు, రోగం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సూటిపోటి మాట్లాడవచ్చు, నిందలు అవ్వచ్చు, రకరకాల, నీవు వాక్యం తెలియకపోతే ఇక లోకస్తుల్లాగా రకరకాల ఆలోచనలు ఉంటాయి. నువ్వు దేవుని వాక్యం తెలిసిన తర్వాత, దేవుని యొక్క చిత్తం నేర్చుకున్న తర్వాత ఆ శ్రమల్లో మనం ఏం చేయాలంటే, అటువంటి బలహీన ఆలోచనలు వదిలిపెట్టేసి మనం దేవునికి మొరపెట్టవలసిన వారు ఉన్నాము. దావీదు ఏం చేస్తున్నాడు కృంగిపోయినప్పుడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమని చెప్పాడు ప్రార్థనలో, నన్ను పట్టుకున్నటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. చూసారు, వలపన్నుతున్నారండి, ఉరి ఉచ్చేస్తున్నారంట పట్టుకుందామని. తర్వాత
తర్వాత నాడి నా కుడి ప్రక్కను నిదానించి చూడము. నా కుడి ప్రక్క, నా కుడి ప్రక్క నిదానించి చూడము అన్నాడు. నాలుగో వచనం చాలా చక్కటి వచనమండి అమ్మ, నాలుగో వచనం చాలా చక్కటి వచ్చిన చూడండి ఏమన్నాడు. నా కుడి ప్రక్కన నిదానించి చూడము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయం ఏదీ నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు. చూసారా? ఎందుకంటే చంపాలనుకుంటుంది ఎవరిని, ఎవరు దావీదుని చంపాల్సింది ఎవరిని, రాజుగారు. రాజుగారు చంపాలనుకుంటే అందరు రాజు పక్కనే చేరతారు. ఈ కుర్రాడు పక్షాన ఎవడు చేరతాడు? అర్థమవుతుందండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి తందన తాన అంటే ఆయన ఏదైనా పొలమో తొలమో ఏ ఒకటి ఇస్తాడు అంతే కదండి. రాజుగారి పక్షాన ఉంటారు. ఈడెందుకు ఈడు కుర్రాడు ఈడాడ పారిపోతుంటే గుహల్లోకి, అడవుల్లోకి, కొండల్లోకి, ఆయన పక్షాన ఎవడు ఉంటారు? ఉన్నవాడు కూడా ఇటు వచ్చేస్తాడు. సహోదరి సహోదరులారా, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దావీదు తన విశ్వాస యాత్రలో ఒంటరివాడైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒంటరివాడయ్యాడు, అదే చెప్తున్నాడు ఈ కీర్తనలో. నాలుగో వచనం చూడండి, నా కుడి ప్రక్కను నిదానించి చూడము. కొన్నిసార్లు ఏమంటామంటే మనుషులు, వీడు నా కుడి భుజం అండి అంటాడు. అంటే అర్థం ఏంటి? కుడి భుజుడు ఎప్పుడు నాతో ఉంటాడని, ఎవడు వదిలిపెట్టా ఈడు బయటకు వదిలిపెట్టినా, అదేగా కుడి భుజం అంటే నాకు రైట్ హ్యాండ్ అండి అంటారు అవును కదా. అంటే ఈయన చంపాలంటే ముందు వాడిని చంపితే కానీ ఈయన చంపడానికి కుదరదు, లేకపోతే వాడు అడ్డు వచ్చేస్తాడు. కుడి భుజం కదా. దావీదు అన్నాడు, నాకు చూడు కుడి భుజం ఎవడు లేడని చెప్పాడు. నాకు ఎవడు లేడు కుడి భుజం, ఎందుకంటే నన్ను చంపాలనుకున్నవాడు రాజు సౌలు, గొప్ప బలాఢ్యుడు, అందరూ పారిపోయారు నన్ను విడిచి. నేనేమన్నా పాపం చేశాను? నేనేం చేయలేదు. నేను చేసిన తప్పేంటంటే గోలియాతను చంపటం. అది యాక్చువల్గా ఇస్రాయల్ని కాపాడాడు, దేవుని చిత్త ప్రకారంగా చంపాడు కదా. ఏం చేయలేదు, ఏ నేరం లేదు దావీదులో. అయినప్పుడు కూడా సౌలు అసూయ చేత, స్వార్థం చేత చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అటువంటి సమయంలో దావీదు ఏమన్నాడంటే, నా కుడి ప్రక్కను నిదానించుడము, నన్ను ఎరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయాను. చూసారా? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒక్కడు లేడు ఇప్పుడు నాకు సహాయంగా, అందుకే నేను ఈ గుహలో ఉన్నా. నన్ను ఎరిగిన వాడు ఒకడు నాకు లేకపోయాను, ఆశ్రయం ఏదీ నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒకడును లేడు. సహోదరి సహోదరులు, ఇక్కడ ఒక చక్కటి పాఠం మనం నేర్చుకోవాలి. ఏంటంటే దేవుని అందరి విశ్వాస జీవితంలో మనం కొన్నిసార్లు ఒంటరి వారం అవుతాము. అది దేవుని అందరి విశ్వాసం జీవించేటువంటి ఈ జీవితంలో కొన్నిసార్లు ఒంటరి వారం అవుతాం. కారణం ఏంటంటే బహుశా నువ్వు దేవుని విశ్వాసం ఉంచినందుకే అయ్యి ఉండొచ్చు, లేకపోతే నువ్వు క్రైస్తవులుగా విశ్వాసం జీవితాన్ని ప్రారంభించినందుకే అయ్యి ఉండొచ్చు. చూసారా? రకరకాల కారణాలను బట్టి ఒంటరి దానవి, ఒంటరి వాడు అవ్వచ్చు. దావీదు ఒంటరి వాడయ్యాడు. చూసారా? బైబిల్లో గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ఈ అనుభవాన్ని రుచిచ్చిన వాళ్ళు. ఏబు గారు కూడా ఏమయ్యాడండి? ఏబు గారు ధనవంతుడిగా ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల వాళ్ళనట్టు ఫుల్ జనం ఏబు గారి దగ్గర ధనవంతుడిగా. ఆయన మొత్తం ఆస్తిపోయింది దోచుకునబడిని. ఆయన బాడీ కూడా రోగంతో ఉంది, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు. ఏం చేశారంటే ఆయన్ని, ఏం చెప్పాడు ఏబు గారు చూడండి, ఏం చెప్పాడు చూడండి, నేను ఒంటరి వాడినయ్యాను అని చెప్పాడు. ఏబు గ్రంథము 19వ అధ్యాయం. కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో మనం ఒంటరి వాడు అవ్వచ్చు అండి, ఏం భయపడాల్సిన పని లేదు. నువ్వు ఒంటరివాడివి కాదు అసలు, నిజంగా నీ పక్షాన గొప్ప దేవుడు ఉన్నాడు, అందుకని నువ్వేం ఒంటరివాడివి కాదు. ఏబు గ్రంథము 19వ అధ్యాయం తీయండి బైబిల్స్ ఉన్న వాళ్ళు. ఏబు గ్రంథము 19వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు చదువుతాను. ఏబు గారిని అంట అందరూ విడిచిపోయారు. ఏబు గ్రంథము 19వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. చూసారా? సొంత బ్రదర్స్ ఏమయ్యారంట ఏబు గారికి, రోగం వచ్చి అన్ని పోగొట్టుకునే లేకే, దరిద్ర స్థితిలో ఉండలేకే సొంత బ్రదర్స్ వెళ్ళిపోయారంట ఆయన దగ్గర నుంచి. తర్వాత నా నెలవరులు నాకు కేవలము అన్నిలేడు, తెలిసిన వాళ్ళు
వాళ్ళు కూడా అనిలయ్యారంట. నా బంధువులు నా యుద్ధకు రాకే ఉన్నారు. బంధువులు రాట్లే నా దగ్గర, ఒంటరి ఉన్నాయా. ఈ అనుభవం తప్పకుండా నీ నా జీవితంలో రావచ్చు, వస్తుంది. కొన్నిసార్లు మనం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు వెళ్ళిపోవచ్చు, స్నేహితులు కానీ బంధువులు కానీ దూరం అవ్వచ్చు. కొన్నిసార్లు మనం క్రైస్త విశ్వాసంలోకి వచ్చినప్పుడు దూరం అవ్వచ్చు. కొన్నిసార్లు మనం అనారోగ్యానికి గురై మంచాన పడి ఉన్నప్పుడు కూడా దూరం అవ్వచ్చు. రకరకాల కారణాలు. నా బంధువులు నా యుద్ధకు రాసి ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ప్రాణ స్నేహితులు అంటే వాళ్ళు యాక్చువల్గా నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంట దాసీ దాసీ జనులు, నా ఇంట దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. చూసారు, సొంత పనోళ్ళు కూడా ఎన్నే తక్కువగా చూస్తున్నారంట, అన్యునిగా భావిస్తున్నారంట. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలవగా, ఇదివరకే రే అనగానే చెప్పండి అయ్యా నీ బాంచం ద్వారా అనేవాడు, ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. నేను నా పనివాళ్ళని పిలుగా వాడేమీ పలుకుంటున్నాడు, వస్తావులే కానివయ్యా అని పరిస్థితులు తారుమారైన. చూసారా, నేను వాణ్ణి బతిమాలవలసి వచ్చాను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. భార్య కూడా ఆయన ద్వేషిస్తున్నట్లుగా చెప్తుంది. చూసారా, కొన్నిసార్లు భార్య ఏమంటారంటే, మంచాన్ ఉన్నాడు తగ్గట్లా పోనన్న పోడైంది ఈ దరిద్రుడు అని ఇటువంటి వాళ్ళు ఉన్నారు, నా మాట నమ్మండి. సో ఇటువంటి అనుభవాలు అనుభవించాల్సి వస్తుంది కొన్నిసార్లు విశ్వాస జీవితం, విశ్వాస యాత్రలో. చూశారా, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. ఎందుకంటే ఆయన జబ్బుతో ఉన్నాడు కదా, అందుకని వాసన అసహ్యం అని చెప్పి. నేను కనిన కుమారులు అంటే యాక్చువల్గా ఆయన కన్ని కుమారులు చనిపోయారు, కానీ ఒకటే ఫుట్ నోట్లు ఏముందంటే నా తోడ పుట్టిన వారు అన్నాడు. అంటే కజిన్స్ అన్నమాట, తన బ్రదర్స్ కానీ లేదా బ్రదర్స్ పిల్లలు కానీ వాళ్ళు. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచినలా బాలురు నా మీద దోషులు మలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుణ్ణైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. సరే సహోదరులారా, అయ్యా దావీదు కూడా ఏమన్నాడు, తనకు కూడా ఏం సంభవించిందంట, ఏమండి యోసేపు ఏమయ్యాడు? సేమ్ యోసేపు కూడా దావీదుకి దగ్గర స్టోరీనే. అన్నలు యోసేపును ద్వేషించారు, ఎందుకంటే యోసేపు ఏం చేస్తుంది, అన్నలు చెడుతనం తీసుకొచ్చి తండ్రికి చెప్తున్నాడు, అందుకని ద్వేషం మీద. అంతేకాదు యోసేపుకి దేవుడు కొన్ని కళలు చూపించాడు, జరగబోయే రోజులు ఏం జరిగింది, ఆ కళలు అన్నలతో షేర్ చేశారు. అన్నలు ఆ కళలు చూసి మేము నీకు దాసులం అవుతామా అని అప్పటి నుంచి కూడా ఇక ఆయనతో మాట్లాడటం మానేశారు యోసేపుతో. అంతేకాదు యోసేపు అన్నల కోసం ఆహారం తీసుకెళ్తే ఎన్నో కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తే అరే కళ్ళగానే ఎవడు వస్తాడు, వీడు చంపితే ఇప్పుడు వీడి కళ్ళు ఏమవుతాయి అని ఆయన్ని బాయిల్ వేయటం, ఆ బాయిలో నీళ్ళు లేకపోవటం, ఆ తర్వాత తీయటం, ఒక బానిసగా ఇష్మాయిల్ కమ్మటం, అతను తీసుకెళ్ళి మార్జిన్ పెట్టుకొని కమిషన్ పెట్టుకొని పొతిఫెరు ఇంట్లో బానిసగా అమ్మటం మనం చూస్తున్నాం. ఏమయ్యాడు యోసేపు కూడా ఒంటరివాడయ్యాడు, అవునా కదా అయ్యా, ఒంటరివాడయ్యాడు. అంటే విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మనం విశ్వాసాన్ని బట్టి ఒంటరి వారం అవడానికి అవకాశం ఉంది. దావీదు ఇప్పుడు మనం చూసాం, ఆ తర్వాత ఇర్మియా కూడా అంతే ఒంటరివాడయ్యాడు. ఆ తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, దేవుని చిత్తాన్ని బోధిస్తున్నాడు, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నాడు. అయితే ఏం జరిగింది, అంత బాగానే ఉంది, ఆయన్ని అప్పగించే రాత్రి ఏం చేశారు వాళ్ళు శిష్యులు ఏం చేశారండి, పారిపోయారు లేదా ఎటువంటి పరారు. ఏమన్నారు దానికి ముందు రాత్రి, పేతురు ఏమన్నాడంటే ఈ రాత్రి గొర్రెల కాపరిని కొట్టుదని గొర్రెలన్నీ చెదురుతీని ఒక ప్రవచనం ఒకటి ఉంది, అది ఇప్పుడు నెరవేరుద్ది, నన్ను పట్టుకుంటారు మీరు పారిపోతారంటే పేతురు ప్రభా ఎవడు పారిపోయి నేను బట్టికి పారిపోయే ప్రసిద్ధి ఏమనుకుంటున్నాను నేనంటే అన్నాడు. మిగతా శిష్యులు కూడా అదే పలికారు,
వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, పడుకునేది లేటాడు లెడ్జర్. అసలు వాళ్ళు వచ్చి పట్టుకోకముందే నీకు మేము తోడుగా ఉంటామన్న వాళ్ళు, నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తా అన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. వచ్చి ఆయనే అక్కడ దూరంగా ప్రార్థన చేస్తారు క్రీస్తు, వీళ్ళకి నిద్రపోతున్నారు. సరే సైనికులు వచ్చి ఆయన పట్టుకుని వీళ్ళు పారిపోయారు. క్రీస్తు ప్రభు బోధించినప్పుడు అద్భుతాలు మహత్కార్యాలు రొట్టెలు ఐదు చూసి జనం వచ్చారు. ఆయన కొన్ని మాటలు చెప్పినప్పుడు ఏం చేయాలంటే ప్రజలందరూ కూడా ఆయన్ని చూడండి. యోహాను సువార్త విశ్వాస యాత్రలో ఒంటరిగా ఉండడానికి అవకాశం ఉంది, అయినా మనం బాధపడాల్సిన పని లేదు. యోహాను సువార్త 6:66 చూడండి. యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము, నీతోటే ఉంటాం, అయితే ఒక్క మాట నేను పట్టుకునే రాత్రిపూటికి పారిపోతాం. ఆ విధంగా క్రీస్తుని పట్టడానికి వచ్చినప్పుడు పారిపోయారు లేదా? అయితే క్రీస్తు ఏమంటారు తెలుసా? వీళ్ళు అంటున్నారు, ప్రభువా నీతో మేముంటాం, నువ్వు ఎందుకు భయపడతావు, మేము మటుకు మా ప్రాణం నీకు అడ్డేయమంటే క్రీస్తు ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త చాలా చక్కటి మాట ఒకటి చెప్పాడు క్రీస్తు. యోహాను సువార్త 16:16 8:39 చూడండి అమ్మ. శిష్యులు ఏమన్నారు చూడండి ఒక టైంలో క్రీస్తుతోటి. యోహాను సువార్త 16:29. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గుడార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు, సమస్తము ఎరిగిన వాడు అనియు. శిష్యులు అన్నారు యేసు ప్రభుతో, బా ప్రభువా ఇప్పుడు మాకు అర్థమైంది, నువ్వు అసలు అన్నీ తెలిసినవాడివి అని. ఇంకా ఎవడనో నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు, ఇప్పుడు ఎరుగుదము, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చినవనియు. చూసారా, మేమేమన్నమ్ముతున్నావు నిన్ను, నువ్వు ఎక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చావు, దేవుని యొద్ద నుంచి వచ్చావు. ఇంకా చూడండి, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చినవని దీనివల్ల నమ్ముతున్నామని చెప్పక. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఆయన వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. ఏమండి ఏమని చెప్పాడు? మీ మాటలు ఊరకట అంటారు కానీ అసలు కార్యక్రమం వచ్చేలాగే పారిపోతారు, మీరు నేను ఒక్కడే అయిపోతాను, మీరు పారిపోతారని చెప్పాడు. అయితే ఒక మాట అన్నారు క్రీస్తు, ఏమన్నారు చూడండి అక్కడ, ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడి వచ్చినది, వచ్చేనిది, అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. చాలా గొప్ప మాట ఏమ్మా. ఈ మాట గుర్తుంచుకోండి, క్రైస్తవుడు ఒంటరి వాడు కాదు ఈ లోకంలో. స్నేహితుడు విడిచిపెట్టవచ్చు, బంధువులు విడిచిపెట్టవచ్చు, నీ విశ్వాసాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, నీకు కలిగిన ఇబ్బందిని బట్టి, బాధను బట్టి, రోగాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి అందరూ విడిచిపెట్టచ్చు. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, క్రైస్తవుడు ఈ లోకంలో ఒంటరి వాడు కాదు. ఎందుకంటే క్రైస్తవునికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 13:5-6 దేవుడు ఏమని చెప్పాడో చూడండి. క్రైస్తవులకు తన కుమారుని ద్వారా కృత నిబంధనలు ప్రవేశించిన వారికి, దేవుని కుమారులు కుమార్తెలకి, క్రీస్తుని విశ్వాసం నుంచి దేవుని వాక్య ప్రకారం నడుచుకునే వాళ్ళకి ఒక గొప్ప వాగ్దానం ఉంది, నిబంధన ఉంది. ఏంటి ఆ వాగ్దానం చూడండి, నిబంధనలు ఉన్నవాళ్ళకి 13:5-6 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఇండుడి. అమ్మ జార్ చూడండి, నిన్ను ఏమాత్రమునో విడువను,
నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అది ఏమ్మా ఎప్పుడు కూడా ఈ మాట అనొద్దు, నేను ఏకాకిని బ్రదరు, ఎవరున్నారు బ్రదర్ నాకు అనొద్దు. సరిగ్గా నీకు వాక్యం అర్థం కాలేదు, నువ్వు ఒంటరిదానివి కాదు, గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, వాగ్దానాలు వారసాలు, నీతో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. నిన్ను ఏమాత్రమో వీడు నిన్ను ఎన్నడను ఎడబాయను, ఆయనే చెప్పాను కదా, ఆయన ఉంటాడు నీతో. సహోదరులారా, పౌలు జీవితంలో కూడా ఇదే జరిగింది. పౌలు జీవితంలో కూడా పౌలు అనేకులు విడిచిపెట్టారని చెప్పారు, కానీ ఒక ఆయన ఉన్నాడంట ఆయనతో. చూడండి నాతో పాటు మీరు తిమోతి రాసి 2వ పత్రికలో ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు రేపమాపో తీర్పు, ఆయనకి మరణశిక్ష విధించబడుతుంది అని తెలిసినప్పుడు ఏం చేశారంటే, చాలామంది చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసి 2వ పత్రిక 4వ అధ్యాయం తీయండి, బైబిల్స్ ఉన్నవాళ్ళు. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసి 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూడండి, 4:9. నా యందుకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికాకు వెళ్ళిపోయాను. క్రెస్కే గలతీయాకును, తీతు దళమతీయాకును వెళ్ళిరి. అయ్యా అర్థమవుతుందండి, అక్కడ చూడండి ఇంకేమన్నాడు 16వ వచనం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. అనుభవం ఒంటరి అవటం, కానీ నేను ఒంటరిని అనేక దిగులు పడి అన్నం తినక ప్యానిక్ టిఫిన్ చేయకుండా ట్యాబ్లెట్లు వేసుకోకుండా తొందరగా తనువు జాలిద్దామా, కాదు. పౌలు గారు ఏమన్నాడు చూడండి, అందరూ విడిచిపోయినప్పటికీ ఎవరున్నారు చూడండి, ఒక ఆయన వాగ్దానం చేసిన ఆయనతోటి ఉన్నాడంట. 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపడి నిమిత్తమును, అన్నిజనులందరూ దాన్ని విన్నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి. ఏమ్మా కుడి భుజం అని ఇందాక చెప్పలా నేను, నా రైట్ హ్యాండ్ అని చెప్పలా. ఎవరు పౌలు గారికి రైట్ హ్యాండ్ అంట? ప్రభు రైట్ హ్యాండ్గా ఉన్నాడంట. అందరూ వెళ్ళిపెట్టిపోయారు, ఎందుకంటే ఆయన ఈ సమయంలో జడ్జిమెంట్కి దగ్గరలో ఉన్నాడు, శిక్షకు దగ్గర. పైన చెప్పాడు, నేను పానారపణంగా పోయిపడుతున్నాను, నేను ఎడలిపోయి కాలం సమీపించినప్పుడు చెప్పాడు కదా, చనిపోయే సమయంలో అందరూ విడిచిపెట్టారు. జైల్లో ఉన్నాడు, ఇంకా దూరం అయిపోతారు. రేపు మా మరణశిక్ష, ఇంకా దూరం అయిపోతారు. అటువంటి సమయంలో పౌలు ఏమన్నాడంటే, అందరు విడిచిపెట్టారు కానీ నన్ను ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహపు నోట నుండి తప్పింబడుతుంది. సింహాలు, సింహం ఎదురొచ్చింది ఆయన, సింహం నోటి నుంచి కూడా. సింహం నిజంగా సింహం కాదు, మనిషి రూపంలో ఉన్నటువంటి సింహం. ఈ సమయంలో చక్రవర్తి ఎవరంటే నీరు చక్రవర్తి అన్నమాట. చాలా క్రూరమైనటువంటి చక్రవర్తి, రోమా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవాడు. అక్రూరమైనటువంటి చక్రవర్తి, సర్వ భూలోకాన్ని పరిపాలిస్తున్నాడు ఎవరు? నీరు. అటువంటి సింహం దేవుడు నన్ను, ప్రభు నా ప్రక్క నుండి నన్ను తప్పించాడు. అంతేకాదు, ఎప్పుడు దాకుంటాడు తెలుసు, ప్రభు నా ప్రక్కన చెప్పాడు చూడండి, నన్ను బలపరిచిన కనుక నేను సింహపు నుండి తప్పింపడింది. ప్రభు ప్రతి దుష్కారమును తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించను. అది నేను పరలోకం చేరేదాకా ఆయన నాతో ఉంటాడు, నాకేం దిగులు భయం లేదు. సహోదరులారా, అందుకని దావీదు జీవితం నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, విశ్వాస యాత్రలో, దేవునిందరి భయభక్తులైనటువంటి జీవిత యాత్రలో కొన్నిసార్లు ఒంటరి వారం అవటానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మనం బాధపడాల్సిన పని లేదు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, ప్రభు మన కుడి పక్షాన ఉన్నాడు. అంతేకాదు, మనం ఏం చేయొచ్చు, ఆయనకి ఆయనతో మాట్లాడవచ్చు, ఆయన సహాయాన్ని మనం కోరుకోవచ్చు. ఏం చేశాడు దావీదు అందరు విడిచిపోతే ఏం చేశాడో చూడండి, 142వ కీర్తన వెనక్కి రండి. అందరు విడిచిపెడితే ఎవరున్నారో ఆయనతోటి, ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడో చూడండి, 142వ కీర్తన 5వ వచనము 4వ వచనము. నా కుడి ప్రక్కను నిదానించి చూడము, నన్ను ఎరిగిన వాడు ఒకటను నాకు లేకపోయాను, ఆశ్రయం ఏదో నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడి వాడు ఒకడును లేడు. సహజంగా అమ్మ,
మనిషి బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు తప్పకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, సంఘ సభ్యులు వచ్చి కొద్దిగా ఏం చేయాలి? ఆదరించాలి. అది అది దేవుని యొక్క సూత్రం. కానీ అట్లా ఉండరు మనుషులు. మనం అనుకున్నట్టు ఉండరు మనుషులు. మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. అర్థమవుతాను. దావీదు సమయంలో ఏం చేయాలి? అందరూ విడిచిపోయారు. విడిచిపెట్టేటప్పుడు మరి ఎవరు ఈయనకి సహాయపడ్డ చూడండి. అక్కడ 5వ వచనం, యెహోవా నేను నీకే మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. అది నీవే నాకు తోడు, నీవే నాకు సహాయము. అంటే అందరు విడిచిపెట్టినప్పటికీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన ద్వారా ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. సహోదరులారా, సౌలు ఎన్నోసార్లు బళ్ళను కూడా విసిరాడు దావీదు మీద. కొంచెం పక్క వైపు పుచ్చుకుందంట గోడకి. ఈ మాట గుర్తుంచుకోండి, దేవుడు సెలవయ్యింది ఎవరు ఎవరిని కూడా చంపలేరు. ఏమ్మా అర్థమవుతుందా? అపవాది ఉన్నాడు, బలవంతుడు అపవాది మనిషి కంటే. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? అయ్యా వాడి కొడుకులను చంపా, కూతుర్ని చంపాను, ఆస్తిని కూడా పాప చెప్పాను, వాడి బాడీని ఏం చేయలేకపోతున్నానయ్యా, నువ్వు ఏం చేయొద్దన్నావుగా. అతనికి రోగం వచ్చి శరీరం పాడైపోయి అప్పుడు కానీ నిన్ను దూషిస్తాడు, పర్మిషన్ ఇవా అతని ఇష్టానుసారంగా ఆడుకోవటానికి అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సరే పో, అయితే ఒకటి తన దేహానికి ఏమైనా చేయి, కానీ అతని ప్రాణాన్ని మటుకి ముట్టడానికి నీకు అనుమతి లేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే దేవుడి అనుమతి లేనిదే మన ప్రాణం ఇతరులకి అప్పచెప్పబడదు. దావీదు ఎన్నో శ్రమలు, ఎన్నో జస్ట్ మిస్ అన్నమాట దావీదు. కానీ దేవుడు ఆయన్ని కాపాడుకుంటాడు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, దేవుడు ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. దేవునితో సరైన సంబంధం ఉంటే దేవుడు భద్రపరుస్తూ ఉంటాడు, దేవుడు కాపాడుతూ ఉంటాడు ఆ యొక్క వ్యక్తులు. దేవుని ప్రత్యేకమైన కాపుదల, ఆయనతో క్రీస్తు వారు కలిగిన సంబంధం, నిబంధన సంబంధం కలిగిన వాళ్ళకు ప్రత్యేకమైన కాపుదల, భద్రత ఉంటుంది అనేది మనం బైబిల్ అంతటా చూస్తాం. ఆలోచన ఏమండి, యోసేపుని బాయిల్ వేశారు, నీళ్లుంటే చచ్చిపోయేవాడేమో, కానీ అక్కడ ఏం లేవు, నీళ్ళు. ఆ తర్వాత అక్కడ నుంచి అటుపోయారు, బానిసగా అమ్మేశారు పొత్తిఫెరికి. పొత్తిఫెరు తిండి పెట్టక ఏమి చేయకుండా పని ఎక్కువ చాకరి చేసుకుంటే చచ్చిపోయేవాడే అనారోగ్యానికి గురే. కానీ దేవుడు కాపుదల ఉన్నాడు. పొత్తిఫెరు భార్య లేనిపోయిన నిందలేసింది, అప్పుడు చంపాలి అసలు యాక్చువల్గా పొత్తిఫెరు, ఎరా నా భార్యని ఇట్లా చేస్తాను. కానీ దేవుని కాపుదల, దేవుని భద్రత. జైల్లో పడ్డాడు, జైల్లో దేవుడు తోడుగా ఉంటాం. ఆ తర్వాత వాళ్ళ కలలు చెప్పటం, ఆ తర్వాత ఫరో కలర్ రావటం, అవి చెప్పటం, చివరికి ప్రధానమంత్రిగా ఫరో యొక్క ప్రధానమంత్రి రావటం. అంటే అర్థం ఏంటంటే దేవునితో మనం సత్సంబంధం కలిగినప్పుడు దేవుని యొక్క కాపుదల, భద్రత మనకు ఉంటుంది. మనుషులు అసూయత ఏం చేసినా దేవుడు దాన్ని మనకు అనుకూలంగా తీర్చిదిద్దగలరు. ఇప్పుడు వాళ్ళు అమ్మను బట్టే కదా ఆయన ఐగుప్తు పోయింది, అక్కడ మరి జైల్లో అయిబట్టే కదా వాళ్ళ కలబావా చెప్పింది, అక్కడి నుంచి ఏమయ్యారు తెలుసు, అసలు ఆనాడు నుండి గొప్ప రాజ్యమైనటువంటి ఐగుప్తు రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు ఆయన, చూసారా. అందుకని సహోదరులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పమున చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుతున్నవి. అయితే మనం ఏం చేయాలంటే ఇబ్బందిలో, బాధలో కృంగిపోయినప్పుడు ఒంటరి వారంగా ఫీల్ కాకుండా దేవునికి మన ప్రార్థనలు విన్నవించుకొని దేవుని సహాయాన్ని మనం పొందాలి. పౌలు ఏమన్నాడంటే ఫిలిప్పీ 4:6, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రార్థన విజ్ఞాపన చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని తెలియజేశాడు. అందుకని దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన కుడి ప్రక్కన ఉంటాడు ప్రభువు అనే విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. 6వ వచనం, నేను చాలా క్రింది ఉన్నాను, నా మరకు చెవి యొగ్గము, నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు. అది సౌలు ఎట్లాంటి అనుకున్నారు, చాలా బలిష్ఠులు. అయితే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఎవరు, దావీదు. నన్ను తరిమేవారు నాకంటే బలిష్ఠులు, కానీ నీకంటే బలిష్ఠులు అయితే కాదు, నువ్వు వారికంటే కూడా బలిష్ఠుడివి, బలవంతుడివి. సహోదరులారా, దేవుని హస్తం ఎట్లాంటిదో తెలుసా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దేవుని కాపుదల చాలా ఉన్నతమైంది. అయ్యా
పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 చూడండి. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనది. ఎదగండి, దేని కింద ఉండమన్నాడు? అమ్మా ఇటు చూడండి, ఏ దేని కింద ఉండమన్నాడు? ఆయన చెయ్యి కింద ఉండండి. ఆ చెయ్యిని ఎవరు కూడా ఎదిరించలేదు, గెలవలేరు. అది బలిష్టమైన చెయ్యి, అది సృష్టికర్త యొక్క చెయ్యి సార్ అని. సౌలు క్రైస్తవులను చంపడానికి బహు ప్రయత్నం చేస్తున్నాడు. వెళ్తున్నాడు దమస్కు, ప్రభు కనపడ్డాడు ఆయనకి. ఏమని చెప్పాడు ప్రభు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు, మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టము అన్నాడు. మునికోళ్ళు అంటే సూదుల్లాగా ఉండేటువంటి బల్లెలు అన్నమాట. చివరిలో ఇనుపు సూదు వస్తుంది అన్నమాట, కోపుగా ఉండే. దాన్ని కొడితే ఎవడికి గాయమైంది? నీకే గాయమైంది. అట్లా అంట ప్రభుతో కనుక పెట్టుకుంటే. సహోదరులారా, అందుకని మనం దావీదు లాంటి విశ్వాసం కలిగి దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. బలిష్ఠులు ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తారు, అటువంటి సమయంలో అందరికంటే బలిష్టమైన చేయని ఆయన ఆశ్రయించాడు అని చూస్తున్నాడు. 7 చూడండి. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు చెరసాలుండి నా ప్రాణమును తప్పింపు. అది నువ్వు నన్ను గనక తప్పిస్తే నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను, కృతజ్ఞత కలిగి ఉంటాను. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసినట్టు చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదురు. నీవు నాకు గనక మేలు చేస్తే విశ్వాసులు ఈ విషయాలు చూస్తారు, వాళ్ళు కూడా నిన్ను బట్టి అతిశయపడతారు అని దావీదు గుహలో ప్రాణాపాయ స్థితిలో ఒంటరిగా ఏకాగ్రంగా ఉన్నప్పుడు ఆయన దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవునికి చేసిన ప్రార్థన. ఇంకొక కీర్తన చదివేసి ముగిద్దామండి. 143వ కీర్తన చదివి ముగిద్దాం. దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళు దగ్గరించుకోండి, ఈ యొక్క కీర్తన చదువుదాం. ఇది కూడా దావీదు కీర్తన, 143వ కీర్తన కూడా దావీదు కీర్తన. ఇది కూడా పాటే కానీ ప్రార్థన, యాక్చువల్గా పాట రూపంలో ఉన్న ప్రార్థన. చూడండి ఏం చెప్తున్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపములకు చెవియగ్గుము. దావీదు చేసిన ప్రార్థన ఎంత చక్కగా చేస్తున్నాడు చూసారా ప్రార్థన. సహోదరులారా, ప్రార్థన అంటే అర్థం కాని పదాలు ఉచ్చరించడం కాదు, అయ్యయ్యో అర్థం కాని మాటలు పలకటం కాదు. ప్రార్థన అంటే ఏదో ఒక పదం పదే పదే ఉచ్చరించడం కాదు. ప్రార్థన అంటే నీ అవసరతని దేవునికి చెప్పటం. దావీదు ఎట్లా చెప్పినట్లు, దేవా తండ్రి అన్నట్లుగా అనమాట. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నేను చేసే ప్రార్థన ఆలకించు. ఇంకా చూడండి, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. దావీదు తన స్వనీతిని బట్టి కాదు, తన గొప్పతనాన్ని బట్టి కాదు, దేవుని గొప్పతనాన్ని బట్టి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, నమ్మదగిన వాడు. విశ్వాస్యత అంటే నమ్మకత్వం ఉన్నవాడు దేవుడు, నమ్మదగిన వాడు. అందుకని దేవునికి ఉన్న గొప్ప లక్షణాలను బట్టి దేవుని సహాయం చేయమని అడుగుతున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు. దేవునికి చాలా గొప్ప లక్షణాలు, ఆయన బట్టి ఆ లక్షణాలను బట్టి దేవుని సహాయాన్ని మనం కోరుకోవచ్చు. 2 నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవుల్లో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. అది సహోదరులారా, దేవుడు మనలో పాపాన్ని చూసి దీవించాలంటే ఒల్లగాని పనిది. ఎందుకంటే సజీవుల్లో ఒకడును నీ సన్నిధి నీతిమంతుడుగా ఎంచబడ్డు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు గనక మనుషుల యొక్క జీవితాల్లో పాపాన్ని ఎంచినట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన వాళ్ళే మానవులు. అందుకని దావీదు అంటున్నాడు, నాలో గొప్పతనం చూసి కాదు, నీలో ఉన్న గొప్ప లక్షణాలను బట్టి నాకు సహాయం చేయండి, నేను నీ సహాయాన్ని కోరుకుంటున్నాను కాబట్టి అని దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు. సజీవుల్లో ఒకడును నీ సన్నిధి నీతిమంతుడుగా ఎంచబడడు. దేవుని దృష్టిలో మనుషులు, వయసు వచ్చిన వారు అందరూ కూడా ఏదో ఒక విషయంలో పాపం చేసిన వారే.
మొదటి రాజుల గ్రంథం కాసేపు ఈ వచనం మీద కొద్దిగా స్టడీ చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 46వ వచనం తీయండి. సొలొమోను ప్రార్థన చేస్తూ ఏమని చెప్పాడు చూడండి దేవునికి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 46వ వచనము రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం పాపము చేయని వాడు ఒకడునూ లేడు. ఇది చూశారా ఏమండి? పాపం చేయని వాడు ఒకడును లేడు. ఆ తర్వాత ఇంకొక వచనం చూడండి సహోదరులారా, కీర్తనలు 130వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినడులా, ప్రభువా ఎవడు నిలవగలడు? అంటే మనుషులు ఏదో ఒక విషయంలో దేవుని దృష్టిలో పాపం చేసిన వారు అయినను, జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరకును. అది దేవుని దగ్గరికి మనం ఎట్లా రావాలంటే, దేవా ఈ విషయంలో నేను తప్పు చేసి నన్ను క్షమించు, సహాయం చేయి అన్నట్టుగా రావాలి. అటు కాకుండా నేను ఏం చేయలేదు, సహాయం చేయంటే అది స్వనీత అవుతుంది. కాదు, నీ స్థితి ఏంటో గమనించి దేవుని సహాయాన్ని వేడుకుంటే, అయ్యా నువ్వు క్షమించేవాడివి, దయ చూపించేవాడివి, నీ యొక్క దయ చొప్పున కరికం చొప్పున నాకు సహాయం చేయి, నా అపరాధం క్షమించని దేవునికి మొరపెడితే దేవుడు సహాయం చేయడానికి ఇష్టంగా ఉంటాడు. అట్లనే ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి. మనుషులు ఏదో విషయంలో దేవుని దృష్టిలో పాపం చేసిన వారే. ప్రసంగి 7:20 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. అది అయితే ఒక మాట, నువ్వు పాపం చేసావు కాబట్టి నేను పాపం చేశానికి దేవుని దగ్గరికి ఏమొస్తాలే, నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయే అని వెనకపోవటం కాదు. ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి, ఆయన బహుగా క్షమించేవాడు కాబట్టి, క్షమించుటకు సిద్ధమైన మనస్సు ఉన్నవాడు కాబట్టి, ఆయన చెప్పినటువంటి కండిషన్స్ ప్రకారంగా మనం క్షమాపణ వేడుకొని క్రీస్తు ప్రభు రక్తంలో బాప్తిం ద్వారా మన పాపాలు కడుక్కొని ఆయన దగ్గరికి ఇక ఇప్పుడు నుంచి నువ్వు చెప్పిన ప్రకారం జీవిస్తానంటే దేవుడు స్వీకరించడానికి కుమారులు కుమార్తెలుగా ఇష్టంగా ఉన్నాడు. అది క్రొత్త నిబంధన సువార్త. క్రీస్తు ద్వారా పాపలు మనం గ్రహించి పాపల విషయంలో మనసు మార్చుకొని మనం క్రీస్తుని ప్రభు ఒప్పుకొని ఆ శిలువు రక్తంలో బాప్తిసం కడుక్కొని దేవుని చెంతకు చేరుకుంటే దేవుడు కుమారులకు కుమార్తెని అందిస్తాడు. అప్పటి నుంచి నీకు దేవునితో కుమారులు కుమార్తె సంబంధం ఉంటుంది. నీ పాపలు క్షమిస్తాడు దేవుడు, నీ ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. అది సహోదరులారు, నాతో పాటు మీరు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి. అది దేవుడు క్షమాపణ కలిగిన వాడు. దేవుని చెంతకు రావాలి. మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో తెలుసుకొని దేవుని చెంత క్రీస్తు ద్వారా వస్తే దేవుడు చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. రోమ 3వ అధ్యాయంలో పౌలు పదే చెప్పాడు చూడండి ఏమని చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమ 3:4 నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ప్రతి మనిషి అబద్ధికుడవుతాడు. ఇంకా 9వ వచనం అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, అంటే యూదులు అనుజులు తేడలేదు, ఇద్దరు పాపం చేసిన వాళ్ళే, తక్కువ వారమా, ఎంత మాత్రం కాదు, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. అక్కడే 10వ వచనం చూడండి అయ్యా, ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. అది ఏమ్మా అక్కడే చూడండి ఇంకొక వచనం 11వ వచనం ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర. అది ప్రతి మనిషి ఏదో కృష్ణ తప్పు చేసి దేవుని శిక్షకు పాత్రలుగా ఉన్నారు. అక్కడే 23వ వచనం చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. అది మానవుని పరిస్థితి. ఇటువంటి సమయంలో దేవుడే మానవునికి ప్రేమించి ప్రభుని యేసుని లోకానికి పంపించి ఆయన యొక్క శిలువ మరణం ద్వారా
రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు, తిరిగి తన చెంతకి చేరే మార్గాన్ని. అది సహోదరులారా మనం అర్థం చేసుకోవాల్సింది. పాపం చేయని వాడు ఎవరు కొడలేడు. అయితే ఆ పాపంను బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోవటం కాదు, ఇక ఇప్పటి నుంచి అయినా ఆ యొక్క పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే దేవుడు కనికరం చూపించడానికి ఇష్టపడుతున్నాడు. యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం కదా, యోహాను సువార్త 8వ అధ్యాయం. వాళ్ళందరూ కూడా రాళ్ళుని కొట్టి చంపాలి కదా, ఏం పాపం చేసింది కానీ రాళ్ళు ఎత్తారు. యేసుప్రభు ఏమన్నాడంటే, మీలో పాపం చేయనోడు మొట్టమొదటి రాయండి అన్నాడు. ఏమైనా ఎవరైనా ఉన్నారక్క, యవనస్తుల నుంచి వృద్ధుల దాకా అందరూ కూడా అన్ని రకాల మనుషులు చిన్నగా రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అంటే ఏమర్థం అవుతుందంటే, పాపం చేయని వాడు ఎవరు కూడా లేరు అనేటువంటిది అక్కడ స్థాపించబడింది. మరి ఏం చేయాలి, ఏం చేయాలి, నేను పాపం చేయలేదని కప్పుకోవటం కాదు, కానీ పాపులమని గ్రహించి మనసు మార్చుకున్న విషయంలో క్రీస్తుపు ద్వారా దేవుని చెంతకు చేరవలసిన అవసరం. దేవుడు క్షమిస్తాడు, చేర్చుకుంటాడు, మనతో సహవాస సంబంధం కలిగి ఉంటాడు. అప్పటి నుంచి మన నూతన జీవితాన్ని క్రీస్తులో అనుభవించవచ్చు. దయచేసి 147వ కీర్తన 3వ వచనం చూడండి. 143:3, శత్రులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారులు నన్ను నివసింపజేయుచున్నారు. అది ఇక్కడ కూడా దావీదు శ్రమలో ఉన్నాడు, శత్రులు ఆయన చంపడానికి ప్రయత్నిస్తున్నారంట, చనిపోయిన వారితో వీడిని కలిపేద్దామని ప్రయత్నిస్తున్నారంట. ఇంకా చూడండి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాడు దావీదు. 4వ వచనం, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, కృంగిపోయాను నేను. మనిషి బాధ కలిగినప్పుడు ఏమవుతాడు, కృంగిపోతాడు. నాలో నా హృదయము విస్మయం అందెను, పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనిచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. గొప్ప విషయం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ శ్రమలో ఇబ్బందిలో కృంగిపోయినప్పుడు దావీదు ఏం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు, పూర్వం రోజులు, ఇదివరకు రోజుల్లో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు తన భక్తుల పట్ల, అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడంట. అవి జ్ఞాపకం తెచ్చుకుంటే కొద్ది ధైర్యం వస్తుంది కదా. 6వ వచనం, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, అదిగోండి దేవుని యొక్క సహాయం పెడుకున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, యెహోవా నా ఆత్మ క్షీణించున్నది, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. అది ఇబ్బందిలో ఉన్నప్పుడు మనుషులు ఏం కోరుకుంటారు, తొందరగా సహాయం వస్తే బాగుండు అని కోరుకుంటారు. అట్లానే దావీదు కూడా కోరుకున్నాడు. తర్వాత చూడండి, నేను సమాధిలోనికి దిగువారి వలె కాకున్నట్లు, మరణం దగ్గరికి వచ్చిందా, వీళ్ళని చంపేటట్లున్నారు అని అంటున్నారు. నీ ముఖము నాకు మరుగు చేయకము. అటువంటి సమయంలో కూడా దేవుని పట్ల గొప్ప విశ్వాసం ఎక్స్పరిచాడు దావీదు. 8వ వచనం, నీ యందు నేను నమ్మిక ఇంచి ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో కూడా సావు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగిన వాడు దావీదు. అందుకనే దేవుడు సౌలు యొక్క కుట్రలన్నింటి నుంచి దావీదుని కాపాడాడు. చూసారు, దావీదు సొంత కొడుకు అబ్షాలోము కూడా చంపడానికి ప్రయత్నించాడు, కానీ దేవుడు కాపాడాడు దావీదుని. అబ్షాలోము చనిపోయాడు, దేవుడు కాపాడుకుంటాడు. నిండు వృద్ధాప్యం చనిపోయాడు దావీదు. ఎందుకంటే దేవునికి, దావీదుకి దేవుని కాపుదల ఉంది. ఎందుకంటే దావీదు దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నవాడు, నిబంధన సంబంధం. తర్వాత చూడండి 8వ వచనం, అండి నీ అందు నేను నమ్మిక నుంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తం నాకు వినిపింపము. రాత్రి ప్రార్థన ఉదయాన్నే నాకు ఏదైనా రెస్పాన్స్ ఇచ్చాడు చూడు. మనం కూడా అట్టని అనుకుంటాం లేదమ్మా, ఇప్పుడు రేపు ఉదయాన్నే ఏదైనా సమస్య పరిష్కారం అయితే బాగుంటుందని అట్లనే ఆయన కూడా కోరుకున్నాను. ఉదయాన్నే ఏదన్నా వార్త, నీ దగ్గర సహాయం చేసే వార్త అన్నారు. తర్వాత చూడండి, ఇంకా ఎంత చక్కటి మాటలు పలికాడు చూడండి, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. చాలా చక్కటి మాటలు పలికాడు చూడండి శ్రమలో, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. చక్కటి మాటది. ఏమంటున్నాడు దావీదు దేవునితో, దేవా నేను ఎలా నడుచుకోవాలో ఆ మార్గం నాకు తెలియజేయి, ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో. ఇంకా, యెహోవా నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రుల చేతిని నన్ను విడిపింపుము, నీవే నా దేవుడవు. అబ్బో ఆ మాట చాలా ఉన్నతమైంది. కొంతమంది ఎట్టున్నారంటే లోకంలో ట్రయల్స్ వేస్తుంటారు, చిత్తు బొమ్మ ఉంటుంది, ఇటు పోదాం ఈ గుడి దగ్గరికి, ఇక్కడ ఒక వారం రోజులు చూద్దాం, ఇది కాకపోతే మళ్ళీ ఇంకోటి ఒకటికి, అక్కడ కూడా చూద్దాం, అక్కడ కాకపోతే ఇంకోటి. అది కాదు, ఇక్కడ
నువ్వు నిజంగా దేవుని విశ్వసించినప్పుడు దేవుని యొక్క గ్రహించిన ఎట్లాంటి విశ్వాసాలకు ఎదగాలంటే, నాకు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నేను దేవుని మీద విశ్వాసిస్తాను, విడిచిపెట్టను, స్థిరంగా ఉంటాను, నీవే నా దేవుడవు శ్రమైనప్పటికి కూడా. ఇంకా ఏమంటున్నాడు చూడండి దావీదు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అన్న చాలా చక్కటి మాట కదా. ఏమంటున్నాడు సహోదరులారా, ఈ మాట గుర్తుంచుకోండి, మనిషి బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు రకరకాల తలంపులన్నీ వస్తాయి. మనసు బలహీనమైనప్పుడు మనిషి ఎవరు ఏది చెబుతో తింటుంటాడు. అనారోగ్యంగా ఉండి మంచాన్ని పడ్డప్పుడు ఎవరిని వచ్చి ఆడికి పోయి తాయెత్తు కట్టించుకుంటూ పోతుందంటే గమ్కనే ఆటోగా మాట కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే బలహీనమైనప్పుడు ఆలోచనలు బలహీనమైపోతాయి. ఏదైనా పర్వాలేదు, ఏదో ఒకటిలే అనేటువంటి ధోరణి. కానీ దావీదు అట్లాంటివాడు కాదు. నాకు మరణాపాయం వచ్చింది, ఇదివరకు తెలిపిన వాళ్ళతో నన్ను కూడా కలుపుదామని ప్రయత్నిస్తున్నారు, సమాధిలోనికి వెళ్ళేవాడిగా ఉన్నాను నేను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు ప్రార్థన చేస్తున్నాను, నీ పట్ల గొప్ప విశ్వాసం నాకున్నది, ఇప్పుడు కూడా నువ్వే నా దేవుడివి, శ్రమ వచ్చింది కాబట్టి దేవుళ్ళు మార్చుకునే తలంపు నాకు లేదు. అంతేకాదు ఈ శ్రమలో రకరకాల ఆలోచన వస్తుంది, నువ్వు నన్ను సరైన మార్గంలో ఈ శ్రమలో నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు కదా. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తి నాకు నేర్పుము, నేర్పుము అన్నాడు దేవుని కదా. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించునుగాక. ఏమన్నాడు, నాకు తెలియజేయి, నాకు నేర్పు, నన్ను నడిపించు అని దావీదు కోరుతున్నాడు. సహోదరులు మనం కూడా ఇబ్బందులు శ్రమలో ఉన్నప్పుడు దావీదులాగా దేవుని చిత్తాన్ని మనం శ్రమలో కూడా నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. 11 వచనం చూడండి, యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, విరిగి నలిగిన మనస్సు నీ దగ్గరికి వస్తున్నాను, నీవు విరిగి నలిగిన మనస్సుని అలక్ష్యం చేయవు, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను, నీ సన్నిధిలో నువ్వు కనుక పాపాలు కనిపెట్టినను చూస్తే నేనే కాదు సజీవుల దేశం ఒక్కడు కూడా నీతిమంతుడు కాదు, నన్ను ఒప్పుకుంటున్నాను నా యొక్క తప్పుల్ని, నాకు సహాయం చేయి నీ యొక్క గుణగణాలను బట్టి అంటున్నాడు. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపము, నీ నీతిని బట్టి నీ నీతి న్యాయాల ప్రకారంగా నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము, నేను నీ సేవకుడను. చక్కటి మాట అది కూడా. ఇప్పటికి కూడా ఈ శ్రమలో కూడా నేను ఎవరిని, నువ్వు నాకు యజమానుడివి, నేను నీ సేవకుడిని, నువ్వు నాకు ప్రభువువి, నేను నీ దాసుణ్ణి అని కూడా ఒప్పుకుంటున్నాను. నీ కృపను బట్టి, అదిగో నీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి నా శత్రువులను సంహరింపము, నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపజేయము అని దావీదు శ్రమలో దేవునికి మొరపెడుతూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. సహోదరులారా, 142 143 కీర్తన ప్రత్యేకంగా దావీదు మహారాజు ఆయన అనేకమైన శ్రమల్లో నుంచి వెళ్ళాడు రాజు కాకముందు. ఆ శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క విశ్వాసం ఎట్లాగుంది, ఆయన అంతరంగం ఎట్లా. మనం యాక్చువల్గా ఇప్పుడు ఏం చూసాము 142 143 కీర్తన అంటే దావీదు యొక్క అంతరంగాన్ని చూసాము, అవునా కాదమ్మా? ఆయన అంతరంగంలో ఉన్న వేదన యాక్చువల్గా ఆయన యాక్చువల్గా గుహలో చేసిన ప్రార్థనలు, ఎవరు లేరు ఆ టైంలో గుహలో ఎడొక్క చేసి, కానీ దేవుడు మన కోసం వాటన్నిటిని కూడా దావీ చేత రాయించి ఇట్లా ఉండాలి, మీరు ఇటువంటి భక్తి శ్రద్ధలు కనపరచాలి, ఇటువంటి జీవన విధానం మీరు లోకంలో కలిగి ఉండాలి. ఏమన్నాడు దావీదు గురించి దేవుడు, దావీదు నా ఇష్టానుసారమైన వాడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు దావీదు అని దేవుడు ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు కదా. అపొస్తలుడు 13 పౌలు ఆ విషయం చెప్పాడు క్రైస్తవులకి. అందుకని మనం ఈ కీర్తనలు చదువుతున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఎటువంటి విశ్వాసంతో ఉండాలి, విశ్వాస జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగవచ్చు, అయినప్పటికీ కూడా మనం ఎలా విశ్వాస యాత్ర నమ్మకంగా కొనసాగించాలి అనే విషయాలు దావీదు జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ విషయాలు మన విశ్వాస జీవితానికి దేవునికరంగా ఉండనుగాక. ఎంతవరకు కూడా ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.